ఐపీఎల్ 15వ సీజన్ లో బెంగళూరు 2వ విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబైలోని వాంకెడే స్టేడియం వేదికగా తలపడిన రాజస్థాన్ రాయల్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే కీలక సమయంలో రన్అవుట్ అయి పెవిలేం చేరాడు. అయితే కోహ్లీ రన్అవుట్ అయిన తీరు అభిమానులకు నిరాశను మిగిలిస్తే చాహల్ భార్య ధనశ్రీకి మాత్రం ఓ సెలబ్రేషన్ గా మారింది. తాను చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ అనవసరపు సింగిల్ కోసం ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుట్ అయిన సంగతి తెలిసిందే. 9వ ఓవర్లో యజ్వేంద్ర చాహల్ విల్లేకి బంతిని సంధించగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ పాదరసంలా కదిలి బాల్ ను చాహల్ వైపుకు విసిరాడు. వెంటనే బంతిని అందుకున్న చాహల్ బెయిల్స్ ను పడగొట్టాడు. దీంతో కోహ్లీ రన్అవుట్ కాగానే చాహల్ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంది. పట్టరాని సంతోషంతో ధనశ్రీ ఎగిరి గంతేసిన విధానం చూసి అయ్యో చాహల్ ను రిటైన్ చేసుకోలేదనే ఆర్సీబీ పై అంతగా పగపట్టారా వదినమ్మా అంటూ కోహ్లీ అవుట్ అయితే మరీ ఇంత ఆనందమా అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు కోహ్లీ అభిమానులు. అయితే ఇటీవల చాహల్ మాట్లాడుతూ వాస్తవానికి ఆర్సీబీనే తనను రిటైన్ చేసుకునేందుకు గాని వేలంలో తిరిగి దక్కించుకునేందుకు గాని ఆసక్తి చూపలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనశ్రీ సంబరాలు చూసి చాహల్ ఎంతగా బాధపడ్డాడో ఇప్పుడు ధనశ్రీ ఆనందం చూస్తే అర్థమవుతుందని మరికొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.